गौडन बरवारी सेवन हर्ब्स वेपा कुंकुडू उसरी अलोवेरा निम्मा हिन्ना ब्रह्मी एडु रकाल औषध मूलिकलतो तयारैन शांपू जुट्टु रालडं अरिकट्टी चुंड्रुनी निवारिंची मी जुट्टुनी आरोग्यवंतंगा आकर्षणीयंगा उंचुतुंदी सोंपैन सिरोजाल कोसम गौडन बरवारी सेवन हर्ब्स शांपू। ओम गुरुर् ब्रह्मा गुरुर् विष्णुः गुरुर् देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। मनम व्यवहारं చేసేటప్పుడు మనం గతంలో కూడా చూసాము తొట్టుపాటు లేకుండా ఎక్కడ ఒకదానికొకటి గందరగోళం చేసుకోకుండా కొంతమంది వ్యవహారం చూస్తుంటాను కదా ఈ డబ్బు తీసుకొస్తారు దాంట్లో పెడతారు ఆ డబ్బు తీస్తారు దీంట్లో పెడతారు ఈ డబ్బు తీస్తారు దాంట్లో పెడతారు వాళ్ళకి ఏమిటేమిటో ఊహలు భ్రమలు పుట్టిపోతుంటాయి అయితే అక్కడ లోపం జరగట్లేదని వాళ్ళు అనుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి వాళ్ళ టైం నడిచిపోయినంత కాలం లోపం జరగకపోవచ్చు కానీ అక్కడ లోపం ఉంది ఆ లోపం ఏదో రోజు పాపం బయటపడ్డట్టు బయటపడుతుంది కాబట్టి ఈ క్లమ్జీనెస్ వ్యవహారంలో కన్ఫ్యూజన్ ఒకదాంతో ఒకటి ముడివేసేసి అది ముడులు 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 పడి చిక్కు ముడులు పడి ఆ తర్వాత దాన్ని వదిలించుకోలేక మనం తగిలించుకొని మనం దాంతో తంటాలు పడడం కంటే అలాంటి కన్ఫ్యూజన్ అలాంటి క్లమ్జీనెస్ లేకుండా మనం వ్యవహారం చేయాలి ఆ ఆ క్లీన్ ఆ ట్రాన్స్పరెన్సీ మన వ్యవహారంలో కనపడాలి నెంబర్ 1 నాలో కనుక ఆ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఆ క్లీన్ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత స్వచ్ఛమైన పారదర్శకత ఇంకా ఆ పారదర్శకతలో ఏమీ లేదు అంటే ఇక్కడి నుంచి చివరి నుంచి ఆ చివరి దాకా అన్ని స్పష్టంగా ఉంటుంది ఎవ్వడికి ఆ అనుమానం ఉండదు ఎవ్వడికి ఏ రకమైన సంశయం రావాల్సిన పనే లేదు ఆ పారదర్శకత ఉంటే ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అడ్డులు ఆ ఆపులు అలాగా వంకలు డొంకలు తిరుగుతూ పోతుంటేనే సమస్యలు వస్తాయి కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఆ పారదర్శకత మనకు చాలా అవసరం బయట ప్రశాంతత కావాలనుకుంటే లోపల పారదర్శకతను పెంపొందించుకోండి అప్పుడు ప్రశాంతత తనంత తానుగా వెళ్ళి విరుస్తుంది నిజంగా మీరు చూడండి ఏ పనిలో అయినా ఏ మాటలో అయినా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి పారదర్శకత ఉన్న చోట ప్రశాంతత అనేది వెళ్ళి విరుస్తుంది ఈ పారదర్శకత లేకుండా అక్కడ కోటాను కోట్ల డబ్బున్న లక్షలాది మంది జనం ఉన్న ఒక 100 రకాల వాహనాలు ఉన్న పెద్ద పెద్ద కోటలు ఉన్న లేకపోతే ఇతనికి ఎంత పలుకుబడున్న ప్రశాంతత ఉండదు ఇవన్నీ ఉంటాయి ప్రశాంతత ఉండదు కొనుక్కోలేడు ప్రశాంతత అది దొరకదు కరోనాకైనా ఏమో చెప్పలేం కనిపెడతాం అంటున్నారు వాక్సిన్ గాని అదేమో అనుమానమే అది వస్తే రావచ్చు ఏమిటో చెప్పలేం మనం కరోనా కైనా మందు కనిపెట్టొచ్చేమో అనుమానాస్పదంగా చెప్తున్నాను కానీ ప్రశాంతతని ఎక్కడ కొనుక్కోలేము ప్రశాంతతని ఏది ఇచ్చి మనం కొనలేము ప్రశాంతత కావాలి అంటే పారదర్శకత కావాలి అప్పుడే ఆ పారదర్శకతను పెట్టుకొని నేను వ్యవహరిస్తున్నప్పుడు బయట సమాజంలో నేను భార్యతో ఉండనివ్వండి భర్తతో ఉండనివ్వండి పిల్లలతో ఉండనివ్వండి బంధువులు మిత్రులతో ఉండనివ్వండి ఆప్తులు ఆత్మీయులతో ఉండనివ్వండి ఎవ్వరితో ఉన్నా ఏది జరుగుతూ ఉన్నా నాకు వెనకాల నా కింద సేవకులు వృత్తిలు ఉండి కార్యక్రమాలు పనులని నడుస్తూ ఉన్నా ఏది జరుగుతూ ఉన్నా ఆ పారదర్శకతతో నేను గనుక నిర్వర్తిస్తే కార్యాలయం నేను ఆ స్వచ్ఛమైన ఆలోచనతో గనుక నేను కార్యాలు నిర్వర్తిస్తూ పోతుంటే నాకు తేడా వచ్చినా పాడాలు వచ్చినా సరే నన్నేది కష్టపెట్ట నా ప్రశాంతతని ఏది భంగపరచు ఓకే వస్తాయి కష్టాలు వస్తాయి రామాయణంలో చూస్తే రాముడికి 80% కష్టాలే కానీ ఆయన ఎప్పుడూ చెలించలేదు అడుగడుగు ప్రతి కాండంలోనూ కష్టాలు ఎదుర్కొన్నది రాముడు ప్రతి కాండంలోనూ కష్టాలు ఎదుర్కొన్నది శ్రీరామచంద్రుడు కానీ ప్రతి కాండంలో కష్టాలు ఎదుర్కొన్న ఆయనకి ఉన్నటువంటి ధర్మమనే కాండం ఉంది అది
చాలా స్థిరంగా ఉంది ఆ పారదర్శకత నేను రామాయణాన్ని చూసినప్పుడు అదే నేను ఆలోచిస్తూ ఉంటాను రాముడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ధర్మమే ధైర్యాన్ని ఇస్తుంది ధర్మమే లోపల ఆ బెరుకు పిరికి ఏది లేకుండా నిలబెడుతుంది కేరే జాట్ అనిపిస్తుంది అంటే అలాగని విర్రవేగడు అలాగని పేట్రీగిపోడు అలాగని అహంకరించడు కానీ కొంతమంది నేను ధార్మికంగా ఉన్నాను నేను సత్యమే మాట్లాడతానని వాళ్ళు వాళ్ళ అహంకారాలతో కూడా ప్రవర్తిస్తుంటారు అది కూడా ఉండకూడదు అదేంటి తెలుసా దాన్ని ఏమంటారంటే ధర్మ మనం ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాననే అహంకారం లోపల పెరుగుతూ ఉంటుంది చాలా మందిలో అది కూడా పొరపాటు అది కూడా నీ ఆధ్యాత్మికతకు నీ యొక్క సాధనకు అది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిది నరుకుతూ ఉంటుంది అది కూడా అంటే నేను ఇలా ఉన్నాను నేను కాబట్టి ఇలా ఉన్నాను ఎవడన్నా ఉన్నాడా చూపించండి వేళ మీద లెక్క పెట్టచ్చు అందులో నేను అగ్రగణ్యుణ్ణి నేను పూజ్యుణ్ణి నేను మొదటి వాణ్ణి నేను ప్రథమ శ్రేణిని చెందినటువంటి వాడు అనేటువంటి అహంకారం ఉంటుంది విద్యాభిమానం ధర్మాభిమానం కులాభిమానం ఆత్మాభిమానాలు ఇవన్నీ అహంకారాల కిందకు వస్తాయి తెలుగు ఆత్మాభిమానం లేదు ఆత్మ గౌరవం అంటారు ఆత్మాభిమానం అనేటువంటిది సంస్కృతంలో నేను నేననే దాని మీద ఒక వ్యామోహం ఒక అహంకరించడం దాని ద్వారా కులం నా కులం నా కులం అని ఊరికిన దాన్ని గోక్కుంటూ దాంతో అహంకరించడం ఇది రెండోది నా కులపోళ్ళు నా కులము నేను అని మూడోది విద్యాభిమానం నేను చదువుకున్న వర్గానికి చెందినవాడిని వీళ్ళంతా చదువులేని వ్యధవులు వీళ్ళంతా చదువులేని మూర్ఖులు అని వాడి లోపల ఎంత నీచమైన భావన ఉంటుంది వీడు చదువుకున్న చదువు ఉచ్చమైనదైనా ఉన్నతమైనదైనా వాడి లోపల ఎంత నీచమైన భావన ఉంటుంది చదువుకున్న వాడికి చదువుకున్న వాళ్ళ మీద గౌరవం ఉండాలి చదువు లేని వాళ్ళ పట్ల ఆదరణ ఉండాలి అది నీ విద్యకు వచ్చినటువంటి సంస్కారం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః ఆ సమదర్శిత్వం అనేది విద్యకి ప్రధానమైన లక్షణం అంటే నా కంటే చదువుకున్న వాళ్ళని నాతో పాటు చదువుకున్న వాళ్ళని నేను గౌరవించడం అది గొప్ప కాదండి అది 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 చచ్చినట్టు నీకంటే బాగా చదువుకున్నవాడు ఒక మెట్టు ఎక్కువ ఉంటే నువ్వు వాడి గౌరవించి తీరాలి అడిగి వంగి తీరాలి కానీ నీకంటే చదువు లేని వాళ్ళని నీకంటే తక్కువ చదువుకున్న వాళ్ళని నీకంటే తక్కువ స్థాయి వాళ్ళ పట్ల ఆదరణ ఉండాలి నిరాదరణ వద్దు చీత్కారం వద్దు చీత్కార భావం వద్దు నకారాత్మకమైన భావం వద్దు వాళ్ళ పట్ల ఒక సానుకూలమైన భావజాలం కావాలి అరే మనందరం మనుషులం చదువు తర్వాత సంగతి మనిషిగా బతికితే కదా మనం తర్వాత మిగతా విద్య చదువు ధనము పేరు పదవి ఇవన్నీ తర్వాత సంగతి ముందు నేను మనిషిగా నిలబడగలిగితే కదా సో ఆ మానవత్వానికి ఇది మచ్చుతుడుగా అటు నాకంటే ఉన్నతంగా నాకంటే ఉచ్చస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు నాకంటే తక్కువ నాకంటే అధమంగా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు నాలో వీళ్ల పట్ల ఏహ్యభావం కానీ వాళ్ల పట్ల ఆహా అనే భావం కానీ ఇది రెండూ లేకుండా నేను సమతుల్యతతో నిలబడగలగడమే నాకు విద్య ఇచ్చే మొదటి సంస్కారము ఈ సంస్కారం లేకపోతే దెబ్బతినేది మనమే అందుకనే మీరు బాగా గమనించండి పారదర్శకత పారదర్శకత అని నేను ఎందుకు దాన్ని నొక్కి నొక్కి చెప్తున్నాను అంటే ఆ పారదర్శకత ఉన్నప్పుడు ఎవరూ కూడా మనల్ని ఇంకా ప్రశ్నించలేరు ఆ పారదర్శకత ఉన్నప్పుడు లోపల మన స్వచ్ఛత మన ప్యూరిటీ బయటికి వ్యక్తం చేస్తూ ఉంటుంది మనం చెప్పక్కర్లేవండి నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి నేను ఎప్పుడు మీకు ఇది చేయనండి నేను ఎప్పుడు అలా చేయనండి నువ్వు చెప్పక్కర్లా నీ వ్యక్తిత్వమే రివీల్ చేసేసుకుంటూ ఉంటుంది ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా అనారోగ్య సూచనలు ఉన్నాయా అనేటువంటిది మనకంటే డాక్టర్ చూడగానే కనిపెట్టేస్తాడు వీడికి ఏదో తేడా ఉందని చాలామంది కూడా ఉంటారు వాళ్ళకి ఒక ఇన్సైట్ ఉంటుంది వాళ్ళని చూడగానే ఏమిటో వీటిలో తేడా కనపడుతుంది ఏదో సమ్ కళ తప్పింది ఏదో ప్రేత కళలాగా కనపడుతుంది ఒక జీవకళ తగ్గింది వీళ్ళల్లో అనేటువంటిది కొంతమంది కనిపెట్టగలరు డాక్టర్లైతే రోగము ఆరోగ్యము వీటి పట్ల వాళ్ళు తర్జన భర్జన చేయగలరు చూడగానే ఇంకొంతమంది పల్స్ పట్టుకొని చెప్తారు అలాగా ఒక వ్యక్తిని చూస్తే ఎలాగైతే ఇది వ్యక్తమవుతుందో అలాగే నీ పారదర్శకత కూడా
తనంత తానుగా బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. దాన్ని నువ్వు ఏమి బలవంతంగా కూర్చోబెట్టి ఒక షాపు దుకాణం ఓపెన్ చేసి వచ్చిపోయే వాళ్ళదానికి మైక్ పెట్టుకుని నా స్వచ్ఛత ఇది నా ప్యూరిటీ ఇది నువ్వేం మెయింటైన్ చేసుకోవట్లేదు, దానికి అరుచుకోనక్కర్లేదు. అది అది నీ దాంట్లో ప్రతి దాంట్లో అది వ్యక్తమవుతుంది. ఎందుకంటే నీలో పారదర్శకత అనేది పుడితే ఆ పారదర్శకత్వం అనేటువంటి విలువ ఈ సమాజంలో ఏ ఏ మూలకి చేరవేయాలో అది చేరవేసుకుంటుంది తరంగాల రూపంలో. ఎస్, మన మహర్షులు ఆ అంతరంగంలో కూర్చుని తరంగాల ద్వారా ప్రపంచాన్ని వాళ్ళు ప్రపంచంతో ముడిపెట్టుకున్నారు. అంతరంగంలో కూర్చున్నారు, తరంగాలను ఉపయోగించుకున్నారు వాళ్ళు. మనం ఇప్పుడు బాహ్యంగా వచ్చేసాం, బయటికి వచ్చేసాం. అప్పుడేంటి, బయట ఈ రేడియో తరంగాలు, లేకపోతే ఈ ఫోన్ తరంగాలు, విద్యుత్ తరంగాలు, లేకపోతే జల తరంగాలు, లేకపోతే ఈ తరంగాలు, వాయు తరంగాలు, ఈ పృథివీ తరంగాలు, ఇవన్నింటినీ తరంగాలు వాడుకోవాల్సి వస్తుంది బయట. ఈరోజు మనం బయటికి వెళ్ళాం కాబట్టి, బయటికి వచ్చేసాం కాబట్టి, బహిర్ముఖులమయ్యాం కాబట్టి బయట ఈ తరంగాల్ని వాడుకుంటున్నాం. కానీ ఒక్కసారి బయట నుంచి లోపలికి వెళ్ళి అంతరంగంలో కూర్చుంటే, ఆ అంతరంగంలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి అంతరంగంలో మనకు కనుక ఒక స్థానం ఏర్పరచుకుని ఆ స్థానం పదిలంగా పెట్టుకుని అక్కడ ఈ విలువతో ఒక సాధకుడు కూర్చుంటే లోపల నుంచి ఆ తరంగాల ద్వారా ప్రపంచాన్ని హ్యాండిల్ చేయగలడు. చాలా గొప్ప శక్తి అండి. అది ఎంత గొప్ప ఇది ఉంటుందో, అది ఎంత లోపల మనిషికి ఒక అనుభూతినిస్తుందో మీకు తెలియదు. బయట సెల్ ఫోన్ వాడితే ఈరోజు మనం కమ్యూనికేట్ చేస్తున్నాం, కానీ మనకు చివరికి సెల్ ఫోన్ని చూసి మనం ఏం అప్రిషియేట్ చేసుకోగలుగుతున్నామా? అది మన ఆవిష్కరణ కాదుగా, ఎవరో ఆవిష్కరించారు, సెల్ ఫోన్ని తీసుకొచ్చారు, మనం వాడుకుంటున్నాం, పడేస్తున్నాం. మన సెల్ ఫోన్ మీద మోజు ఉండొచ్చు, కానీ సెల్ ఫోన్ ప్రభావం మీద అది మనది కాదుగా. మనం డబ్బు పెట్టాం, కొనుక్కున్నాం, మనకి ఎంతో కొంత దాని పట్ల ఓకే పరికరం అనే భావన వస్తుంది. కానీ అదే నేను అంతరంగంలోకి వెళ్ళి, నేను లోపలికి వెళ్ళి, నా లోపల నుంచి తరంగాలు నేను ఉపయోగించుకుని నేను దాన్ని కనుక కమ్యూనికేషన్కి నేను ఆ తరంగాల్ని వాడుకోగలిగింది. వాడొచ్చండి అని మీకు డౌట్ రావచ్చు, 100% వాడచ్చు, 100కి 100 పాళ్ళు. మనం కూర్చుని లోపల అంటే ఊరికిని అనుకుంటే అయిపోదు, మనం ఆ విలువలతో కనెక్ట్ అవ్వగలగాలి లోపల. ఆ విలువతో, ఆధ్యాత్మిక సంపదతో మనం కనెక్ట్ అయితే మన మనస్సు కంటే గొప్ప పరికరం ఈ భూమి మీద ఏది లేదు. మన మనస్సు కంటే గొప్ప పరికరం. అందుకే నేను మీకు మొత్తుకుంటున్నాను, డబ్బుతో అయిపోతాయి అనుకునే ఆలోచన నుంచి మనం ఎదగాలి. డబ్బు ఒక కారణం మాత్రమే, ఉండే 4-5 కారణాల్లో డబ్బు అనేది ఒక కారణం మాత్రమే. అది కూడా నాకు తెలిసి 3వ కారణమో 4వ కారణమో అవుతుందంటే, మొట్టమొదటి కారణం కాదు. మొట్టమొదటి కారణం నువ్వు, నువ్వు హ్యాండిల్ చేసే నీ మనస్సు, బుద్ధి, ఇది ప్రధానమైన కారణం. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా? ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం 27 వనమూలికలతో తయారైన గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం. జుట్టు కుదుళ్లను గట్టిపరిచి, బాలనురుపును అరికట్టి, చుండ్రును నివారించి, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం.